¡Caramba, chico! ¿Para qué? స్వామి శరణమయ్యప్ప అంటూ శరణఘోషతో మారుమవుతున్న శబరిమల కొండలన్నీ కూడా ఈరోజు తో పూర్తిగా ఉన్నది. ఎందుకంటే శబరిమల ఏదైతే అయ్యప్ప దీక్షాధారణ చేపట్టిన భక్తులు నవంబర్ మాసం నుంచి ప్రారంభమైన ఈ యొక్క అయ్యప్ప దీక్షాధారణ కంటిన్యూగా కొనసాగుతుంది. మకర విల్లకు ఏదైతే మకర సంక్రాంతి రోజు ఘనంగా అయ్యప్ప మకర జ్యోతి దర్శనం చేసుకున్నారో లక్షలాది మంది భక్తులు వచ్చారు. కోవిడ్ నిబంధనల మేరకు ఈ యొక్క ఆలయంలో పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేసేసి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకే దర్శనాలు ఇచ్చారు. ఇప్పుడు మనం ఈరోజు చివరి రోజు జనవరి 19 రోజున ఆలయము మెట్ల పూజ అనంతరము అయ్యవారి స్వామివారికి ఆలయము పూర్తిగా ఈరోజు నుంచి బంద్ చేయడం జరుగుతుంది. మళ్ళీ తిరిగి నెక్స్ట్ మంత్లో ప్రతి మాసము 5 రోజుల మండల పూజ ఏర్పాటు చేస్తున్నారు. మండల పూజలో మాత్రమే దర్శనాలు అనేటివి ఉంటాయి, మిగతా రోజులన్నీ కూడా బంద్ ఉంటుంది. మనం చూస్తూ ఉన్నాము ఏదైతే అయ్యప్ప స్వాములు ఏదైతే ఉన్నారో అయ్యప్ప స్వాములు అందరూ కూడా మెట్ల పూజ అయ్యప్ప దీక్షాధారణ చేసిన వాళ్ళు మాలలు వేసుకున్న వాళ్ళందరూ కూడా వచ్చేసి చివరిసారిగా బంగారు మెట్లతో వచ్చేసి పదనాటం వారి ద్వారా మెట్ల పూజ చేసుకొని వాళ్ళందరూ కూడా మొక్కలు తెచ్చుకుంటా ఉన్నారు. మేము చూస్తూ ఉన్నాము ప్రతి చోట కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు. గతంలో కంటే ఈసారి కోవిడ్ నిబంధనల మేరకు చాలామంది భక్తులు సంఖ్య తగ్గింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చూసుకోవాలని ఇవన్నీ కూడా ఫుల్గా భక్తులతో ఉండిపోయేది, కానీ ఇప్పుడు కోవిడ్ నిబంధనలు తర్వాత అనుమతి ఆన్లైన్ అనుమతి వర్చువల్ అనుమతి ఈ యొక్క ఆలయానికి అనుమతి ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా శబరిమల సన్నిధానం దర్శించుకుంటే చేసిన పాపాలు పోతాయని చెప్పేసి భక్తుల విశ్వాసం. ప్రతి ఏటా కూడా ఈ అయ్యప్ప ఆలయ దర్శనం చేసుకొని అందరూ కూడా పునీతులు అవుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో K6 కూడా ఇక్కడ వరకు చేరుకొని ఈరోజు చివరి ఏదైతే పూజలు ఉన్నాయో అయ్యప్ప స్వామికి పూజలు సమర్పించిన తర్వాత ఈరోజు పూర్తి అవుతుంది. ఈ మండల పూజ ఈరోజు పూజ చేసి రేపు పందల రాజు కుటుంబ సభ్యులకు మాత్రమే దర్శనం ఇచ్చారు. ఆ తర్వాత ఆలయం పూర్తిగా ఇక్కడ ఎవరు కూడా ఉండరు, కొండ అంతా కూడా ఖాళీ అవుతుంది. ఎప్పటికప్పుడు అయ్యప్ప స్వామికి సంబంధించిన సమాచారం K6 ద్వారా ఇప్పుడు కూడా శబరిమల నుండి ప్రత్యేక దర్శనాలు అందిస్తున్నాను. ఓటు స్టూడియో.